హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జెఎన్టీకే 3-2 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు అని. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడతాను. కొత్త ఛానల్ లింక్స్ 2, ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్షాప్. ఛానల్ లింక్స్ 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే 3-2 బీఫార్మసీ ఎగ్జామ్స్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. అయితే పేపర్ కరెక్షన్ కూడా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నాయి. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. అయితే మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో మొత్తానికైతే అసలు మనం మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అయిపోతే జూలై 10 లోపు మీకు రిజల్ట్స్ వస్తాయి అనుకున్నాం. అయితే ఇక మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ వీక్ లోపు మీకు 3-2 బీఫార్మసీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఈ మంత్ 15th-16th లోపు మీకు జెఎన్టీకే 3-2 బీఫార్మసీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బీటెక్ వాళ్ళతో మీకు సంబంధం లేదు, ఎందుకంటే బీటెక్ ఎగ్జామ్స్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మీ పేపర్ వాల్యుయేషను సెపరేట్ అయిపోయింది. సో మొత్తానికైతే పేపర్ వాల్యుయేషన్ అయితే మ్యాక్సిమం లిబరల్గానే ఉంటుంది 3-2 బీఫార్మసీకి ఈసారి. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే జెఎన్టీకే పేపర్ వాల్యుయేషన్ అనేది కొంచెం బాగా ఈజీ అయిపోయింది అనమాట. కొంచెం జెఎన్టీఏ కానీ జెఎన్టీహెచ్ కానీ పోల్చినట్టయితే ఇవే పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంది. మొత్తానికైతే ఈ మంత్ 16th-15th లోపు మీకు 3-2 బీఫార్మసీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మీ వీడియో కామెంట్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.